చరిత్ర కథ కలిగి వంద కథలై పూటేనమ్మా.
Thank you.
ధర్మాలు చేయకుండా గట్టి పుణ్యాన రాజ్యం పరిపాలిస్తూ ఉన్నాడు. అమ్మ రామ రామ సీత
ఉన్న గజలు ఎగుతారే గాని ఈ కాళ్ళు పాడబడ పోరాడు అడిగిది కాదే ఉన్న కలిగిది కాదే ఈ కళ్ళ కాలు పాడవాడా. నైట్ ఎక్కడ కథ చెప్పినావంటే మరి నర్సల్ పేర్ల కథ చెప్పి రేగుండ బస్ స్టాండ్ కచ్చి పైసలు వలుచుకుంటా అంటే ఒక ముసలైన కాళ్ళకున్నయ్యల లేవు చేతులకున్నయ్యల లేవు నేను చూసినా కాళ్ళకున్నయ్యలు ఎంత పూసినట్టు చేతులకున్నయ్యలు ఎంత పూసినట్టు గైలకచ్చిన ఊరు దుష్టాలు రోగం నీకెప్పుడత్తదో ఊరికి నా కాళ్ళు కదుడు ఎప్పుడు బంద్ అయితదో బంద్ అంటే బంద్ భారతే బంద్ బదులు పోయి ఉన్నట్టు అయిపోతాయి. ఒక కొత్త లాక్డౌన్ మొదలైంది మళ్ళీ రాష్ట్రం అంతా లాక్డౌన్ పడ్డ మంచిదే కనరాదు మధ్యలో లాక్డౌన్ వాడద్దు. నువ్వు ఆరు నెలలకోసారు మూడు నెలలకోసారు పచ్చన్న మించన్న నువ్వు ట్రాల్ వేసుకుని వరంగల్ మీటింగ్ అయిన రోజు నాకు ఒక్కదానికి ఇంట్లో భయం భయం అవుతుంది అంటే నువ్వు ఒక్క పూట ఇంకలేకపోతే నాకు భయం భయం అనుకు అయ్యం భయం అవుతుంది. కానీ ఎల్లకాలం వెళ్ళరాదో నేను తినే కాస్త వేరైతే పచ్చత కానీ పండే మాత్రం వేరైతే నేను అందులో Yeah.
చెప్పాడు కన్నా ఒకసారి ఒకసారి లొట్టుకు అంటే లొట్టుకుని కొట్టుకుంటే అలా వచ్చాను లొట్టుకుని కొట్టుకుంటే కట్టుకున్నా చెప్పాను ఎంత పులుసు పడే పక్క పక్క మాట ఎంత పులుసు పడే తాయ కూడా పండ కడిగే ఒక్కడే పక్క పక్క మాట మాట పెట్టి అన్నం పెడతాను అంటావు ఏం చేయమంటాను ఇప్పటికి వాడికి ఎన్నో అవుతుంది ఈ వాడికి దగ్గర దగ్గర 2 నెలలు 3 నెలలు 2 నెలలు వాడికి ఎన్నో అవుతుంది మళ్ళ వారం అయితే సరిగ్గా 3 నెలలు అవుతుంది ఒక్కనాడు ఇట్లా వాడిని తెలివైతుంది ఒక్కనాడు ఇట్లా వాడు లేదా మానవంత పుండు పుండు ఉంటే నిద్ర లేక ఓటు ఓటేస్తాను ఓటు వేసిన కావచ్చు ఉప్పు అనుకుని చక్కెర వేసిండు చక్కెర అనుకుని వేసిండు ఎట్లాంటిదే తిప్పలేదు ఎట్లా ఎట్లాంటి మెట్లు తిప్పలేరా ఈ మూగోళ్ళ తాళి ఎంప ఉన్నావు కవర్చిన కంటే పంది ఉన్నట్టు జాటమైనోడా ఆయన కోతిరు మాట్లాడతారు తాకు ముందు ఓతిరు మాట్లాడతారు నీ మూగోళ్ళ తాళు ఎంప నీ మూగోళ్ళ తాళు కోసయ్య కొంచెం పోని వారే 2 కిలోల మటన్ ఫ్రై చేసి రాళ్ళు 2 కిలోల వైట్ రైస్ వేడి వేడి అన్నం అండే అనలేదా మరి ఇంద్రాది నేను అనేది ఏంటండి నిద్రలేని పానానికి అందరూ కోసేత్తలేని కొరికేస్తారా కూరగాయ ఉల్లిగడ్డలు భర్త కట్టే పెట్టింది తల్లి I'm
చూడాలి కట్టుకున్నోనికి బల్ల పీటలు లేవాయనందరండి. పరిరంపాంచుకొని ఒక ఎకరం భూమి కొనుక్కుంటాడమ్మా. వయసునాడు సంపాదించిన ధనవన్న కావాలి, వయసునాడు కన్న పిల్లలన్న కావాలన్నారు. పరిరంపాంచుకొని ఒక ఎకరం భూమి కొనుక్కున్నాడు. వాళ్ళ ఎక్కడ సల్లగా ఉన్నాయి దేవుడు ఎకరం భూమి ఇచ్చింది. దేవుడు ఈయన ప్రయాణం ఎత్తాడని అది మానవుడు ఈ ఎకరం ఉండగా ఇంకొక ఎకరం ఉంటే బాగుంది. ఇక స్థానానికి ఇస్తుందా మానవ జన్మకి ఈ రెండే కురాలు ఉండగా ఇంకో రెండే కురాలు మానవ జన్మకు ఆశ కాంతు లేక పాయనమ్మా. మానవ జన్మ అంటే ఒక్క ఆశ జీవితం అందరే. మనకు కనుమలే బాధపడతాయి, ఎన్ని బంగారం లేదని బాధపడుతున్నా. అందరికీ నమస్కారం. మా శ్రీ టీవీ చూసే ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారం. యూట్యూబ్లో శ్రీ టీవీ అని కొడితే మీకు చెప్పిన ఉగ్గు కథలన్నీ వస్తాయి. కాబట్టి తప్పకుండా మీరు అందరూ ఉగ్గు కథలు చూసి కళాకారులకు కాపాడండి, కళాకారులను ప్రోత్సహించి తప్పకుండా మా యొక్క ఉగ్గు కథలను ప్రోత్సహించి మా శ్రీ టీవీని మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వాటి పక్కకున్న గుళ్ళే గంట ఏ విధంగా మనం కొడతామో భక్తితోటి అంత ప్రేమతోటి మీకున్నటువంటి ఉల్లాసంతో తప్పకుండా ఆ బెల్ గంటను మాత్రం గట్టి కొట్టండి. అందరికీ కూడా సూచ్య ప్రేక్షకులకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.